నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి కామెంట్స్ ఇప్పుడు వైరల్గా అయ్యాయి. ఆయన ఒక విలేకరి మీద విరుచుకుపడడం అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సరే, విలేకరి అంటే ఎవరైనా కానీ అది వైసీపీ విలేకరి, ఆ పార్టీకి ఆ ఛానల్కి సంబంధించిన ఆయన అనుకుంటారు. కానీ ఇక్కడ ఈనాడు విలేకరి అవ్వడం వల్ల ఇది ఒక చర్చనీయాంశం అయ్యింది. ఏంటి అంటే అక్కడ ఇసుక దందాకి సంబంధించి ఏదో జరుగుతోందని ఆయన ఒక వార్త రాయడం, ఈయనేమో చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం. ఎందుకు ఇలాగా అంటే వాళ్ళ తండ్రి గారు ఆల్రెడీ ఒక 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఆయనతో ఎప్పుడూ లేని ఇలాంటి ఒక సమస్య. ఇప్పుడు లేటెస్ట్గా ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డి గారి చేత ఇలాంటి వ్యాఖ్యలు రావడం, ఆయన నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అనేది ఎలా చూడొచ్చు? అంటే గోపాలకృష్ణారెడ్డి గారి వారసత్వంగా ఈయన ఎమ్మెల్యే అయ్యారు, కానీ ఆయనలో ఉన్న క్వాలిటీస్ తీసుకున్నట్లు లేరు. ఎందుకంటే ఆయన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు పర్సనల్గా నాకు తెలుసు. నేను తిరుపతిలో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా అన్నిసార్లు ఎమ్మెల్యే అయినా అన్నిసార్లు మినిస్టర్ కూడా అయ్యారు కదా, మినిస్టర్ అయినా కూడా ఎప్పుడు కూడా విలేకరులతో కానీ జర్నలిస్టులతోనే కాదు, మామూలు కార్యకర్తలతో కూడా సాదాసీదాగా ఉంటూ నార్మల్ నోటి నోరు పారవేసుకున్న సందర్భము నాకు తెలిసి ఆయన కెరీర్లో లేనేలేదు. పొలిటికల్ కెరీర్లో అలా ఉండేవాళ్ళు ఆయన. ఆయన ఇంకా ఎంత డెమోక్రటిక్ అంటే వాళ్ళ ఊరు ఊరందూరు కళహస్తి పక్కన, ఆ ఊరందూరులోనే ఆయన నివాసం ఉండేవాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు కూడా. ఆ ఊరందూరులో ఆంధ్రజ్యోతి విలేకరి ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా కూడా ఎప్పుడైనా వార్తలు రాసినా ఒక్కసారి కూడా ఆంధ్రజ్యోతి విలేకరిని మామూలుగా అయితే ఈ రోజుల్లో ఏం చేస్తారు, ఊరు వదిలిచ్చేస్తారు, ఏమరా మా ఊరిలో ఉండి మాకు వ్యతిరేకంగా రాస్తామని ఉన్నారు. కానీ ఆ ఊరిలో ఆ విలేకరి ఆ ఊరిలోనే నివాసం ఉన్నాడు ఇప్పటికి కూడా దాదాపుగా. అట్లాంటి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడైన సుధీర్ రెడ్డి విలేకరిని నోటికి వచ్చినట్లు తాట తీస్తా అని ఈసారి అందు చూస్తాను ఎక్కువ రోజులు ఉండవు అన్నాడంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. మరి ఆయన స్టైల్ ఏమది మనకు తెలియదు. స్టైల్ అయినా కానీ పైన చంద్రబాబు అంటే చంద్రబాబుని గబ్బు పట్టించడానికి వీళ్ళంతా తయారవుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చింతమనేని ప్రభాకర్ అనే ఆయన చేసిన పనులకు సుమారుగా అప్పుడు తెలుగుదేశం పార్టీ బ్రష్ పట్టింది. ఇప్పుడు రాసింది ఎవరు? ఈనాడు. ఈనాడంటే టీడీపీ అనుకూల మీడియా అంటారు కదా, టీడీపీ అనుకూల మీడియా అయిన ఈనాడులో వార్త రావడము, ఏర్పేటు దగ్గర ఇసుక దందా జరుగుతూ ఉందని ఈనాడు విలేకరిని ఈయన బెదిరించాడు. ఈ రెండు కూడా చాలా తమాషగా ఉన్నాయి. ఏదో సాక్షి విలేకరిని బెదిరించాడంటే సాక్షి విలేకరి ఏదో రాశాడులే అనుకోవచ్చు. ఈనాడు విలేకరి ఈనాడు వాళ్ళు తమ పార్టీ ఎమ్మెల్యే పైన అంత, అంటే తమ పార్టీ మీన్స్ వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీ, ఈయన పైన అంత వ్యతిరేకంగా రాశారు అంటే అక్కడ ఏదో జరుగుతూ ఉందని అర్థం. ఇంటర్నల్గా ఊరికే రాసే క్వశ్చనే లేదు. అంటే ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది అని మనం ఊహించవచ్చా? చాలా చోట్ల ఇసుక అదే జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ కాళహస్తి, ఇసుక ఏం జరుగుతూ ఉందంటే ఇసుక ఉచితం అంటున్నారు, కానీ ఇసుకకు సంబంధించి తెలుగుదేశం నాయకులు అక్కడ కప్పం వసూలు చేస్తున్నారు. జనానికి నార్మల్ రేట్లకి ఏం రావడం లేదు, ఎందుకంటే కొనే వాళ్ళందరికీ తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కానీ ఇసుక సరళతరం చేశామని సరళతరం ఏం కాలేదు. అది అంటే ఇప్పుడు నాయకుల పరిస్థితి ఏమిటంటే సహజ వనరులు దోచుకోవడము అనేది ఒక కొత్త కాన్సెప్ట్. ఇంతకుముందు ఏముంది అంటే మద్యం సిండికేట్లు లేదా రోడ్డు కాంట్రాక్టులు, బిల్డింగ్ కాంట్రాక్టులు అవి ఇవి తీసుకొని కొంత డబ్బులు సంపాదించుకునేవాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు. ఇప్పుడు ఏమిటంటే అక్కడున్న సహజ వనరుల మీద పడినారు, ఇసుక అనే దాని మీద పడినారు. లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇదే జరిగింది. వాళ్ళేం తక్కువ కాదు, వాళ్ళు కూడా సుమారు వసూలు చేసి పార్టీని భ్రష్ పట్టించడంలో వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. ఇసుక అనేది ఏమిటంటే ఇసుక చాలా సులభమైన ఆదాయ వనరు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ప్రతి వాడికి ఇసుక కావాలి కదా, ఇల్లు ఎప్పుడు కడుతూనే ఉంటారు, ఎప్పుడు ఇండ్లు కట్టేవాళ్ళు ఉంటూనే ఉంటారు కదా, అది ఆగే ఒక ప్రక్రియ కదా, ఆగేది కాదు. కాబట్టి ఇల్లు కావాలనుకున్నోడు కలిసి ఇసుక కావాలి, ఇసుక కావాలనుకుంటే డబ్బులు ఇవ్వాలి, కాబట్టి ఇదొక ఆదాయము. ఇలాగే గనులు, అక్కడ ఉన్న లోకల్ సహజ వనరులు ఏమై ఉంటాయో అవన్నిటినీ కూడా కబ్జా చేయడం అనేది నాయకుల లక్షణంగా మారింది. ఈ లక్షణాల్లో భాగంగా వీళ్ళు ఇసుకని స్పీడప్ చేశారు. ఇంకా దాంతో ఈయన సుధీర్ అవును, ఆయన ఏం చెప్పాలా? నిజంగా ఈనాడులో రాస్తే ముందు ఆయన చేయాల్సింది ఏమంటే ఆ ఏర్పేడు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నాయకుల్లో ఇంకోరునో విచారించి ఏమరా బాబు ఏం చేస్తున్నారు, పార్టీని భ్రష్ట పట్టిస్తున్నారా మీరు, మీరు ఇట్లా చేస్తే పార్టీ నుంచి బహిష్కరించాల్సి వస్తుంది లేదా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని కదా చెప్పాలి ఆయన. అది చెప్పేది పోయి ఆయన ఈనాడు విలేకరిని తాట తీస్తా అని తిట్టాడంటే ఆయనకు కూడా సంబంధం ఉందనే దీంట్లో అర్థము, అంటే ఆయన తెలియకుండానే జరుగుతూ ఉందనే
అంతే కదా, మీరు సంబంధం లేకపోతే నాకు సంబంధం లేదని ఒక వివరణ ఇవ్వాలి. సార్, ఈరోజు ఒక వార్త వచ్చింది ఇలా జరుగుతుంది అని, అప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరగకుండా చూసుకుంటామంటే నెక్స్ట్ ఇంకో వార్త వస్తుంది అయిపోయేది. అట్లా కాదు, ఇప్పుడు ఉన్న కొత్త తరం నాయకులందరికీ ఏమిటంటే తాము ఎమ్మెల్యేలు అయిపోతేనే తామేదో సుప్రీములు, తామేదో చక్రవర్తులు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే తమ నియోజకవర్గంలో ఎవడో కూడా తమ కనసన్నుల్లో ఉండాలి, వాడు విలేకరు అయితేనేమి ఇంకోటి అయితేనేమి అనేసి ఎవడైనా బెదిరించే స్థితికి వెళ్తున్నారు. బెదిరించడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, మీరు ఒక పత్రికనో ఇంకోటినో ఇంకోటినో మీరు తిట్టో బెదిరించో కొట్టో ఆపచ్చు, కానీ ఇంత పెద్ద సోషల్ మీడియాని ఎలా ఆపుతారు మీరు? చీమ చిటుక్కుమంటే వచ్చేస్తుంది కదా, ఏదో ఒక వెబ్సైట్లోను యూట్యూబ్ ఛానల్లోనూ ఎక్కడో చోట వచ్చేస్తానే ఉంటుంది. ఎట్లా ఆపుతారు మీరు ఇంత పెద్ద ఇంత పెద్ద కమ్యూనికేషన్ సిస్టమ్ని? ఇప్పుడు ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఆపాలి అంటే మీరు చేయాల్సింది ఏమంటే, మీరు తప్పులు వీలైనంత వరకు చేయకుండా ఉండడమే మీరు చేయాల్సింది. తప్పులు చేస్తే దాన్ని ఎవడు ఆపలేడు. ఇప్పుడు అంటే పార్టీ బేస్డ్గా దురుద్దేశపూరితంగా వార్తలు రాసేవాళ్ళు లేదా వార్తలు చూపించేవాళ్ళు కూడా ఉంటారు. అంత మాత్రాన సత్యం అంటే నిజాన్ని ఆపడం దాచడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగితే అసలు వాళ్ళకి అండగా ఉన్న ఒక పత్రిక ఏదైతే ఉందో దాని మీదే ఇలా విరుచుకుపడే పరిస్థితి వచ్చింది అంటే, అంటే ఇంటర్నల్గా అనేది నేను ఇసుకదందా గురించి కాదు, ఇంటర్నల్గా అక్కడ విలేకరులకి లేకపోతే ఈ సుధీర్ రెడ్డి గారికి పడకపోవడం అనేది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. పడకపోవడం అంటే ఏమిటంటే, ఈనాడు ఒక మేనేజ్మెంట్ వార్త వేసిందంటే వాళ్ళన్ని విచారించే వేస్తారు. ఈనాడు ఇంక ఇప్పటికీ కూడా సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర, ఊరికి తొందరపడి వార్త లేదు. ఒక ఎమ్మెల్యే పైన వార్త వేశారు అంటే అక్కడ ఏదో జరుగుతూ ఉందని అర్థం. అయితే అన్నీ చాలామంది ఎమ్మెల్యేలు ఇదే చేస్తున్నారు కదా, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ మీద కూడా వార్తలు రాశారా అంటే, వాళ్ళ మీద వార్తలు రాయడం లేదు, అందరి మీద రాయడం లేదు, కొందరి మీద రాస్తున్నారు. ఆ కొందరి మీద ఎందుకనేది మళ్ళీ ఇక్కడ ఇదో ఒక చర్చ, వాళ్ళకి వీళ్ళకి ఏదో పడదేమో అని ఏమి రాసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు కాబట్టి దాన్ని ఏమో ఏం చేయలేదు. కాకపోతే ఈ సుధీర్ రెడ్డి గారు యువకుడు అయినా ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కదా ఆయనకి, కానీ ఇంత భవిష్యత్తు ఉన్న వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది. జనంలో పలచనైపోయి నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళు మళ్ళీ ఇంటికి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే చూస్తున్నారు కదా ఎవరు ఎందుకు ఓడిపోయారు అనే క్లారిటీ. వాళ్ళ కళ్ళ ముందే ఉదాహరణలు అనేకం ఉన్నాయి, ఆ చిత్తూరు జిల్లాలోనే అనేకం ఉన్నాయి, తిరుపతి జిల్లాలోనే. మీరు మీ కళ్ళ ముందు జరిగిన వాటిని గమనించుకోకుండా మీరు కూడా అదే బాట పడితే ఎట్లా? ఇంత మునుపు కొంతమంది అలా చేశారనే వాళ్ళు నోడిచ్చారు కదా, మీరు కూడా అదే బాటలో పోతే ఎట్లా? ఇక్కడ ఒక రెండు విషయాలు ఏంటి మనం చూడాల్సిందంటే, ప్రధానంగా ఇప్పుడు సుధీర్ రెడ్డి ఏం మాట్లాడారు, ఆయన దురుసుతనాన్ని ప్రవర్తించారు లేదా పక్కన పెడితే, ఇసుకకి సంబంధించిన అక్కడ దందాలని ఆపాలనేది ఫస్ట్ మనం గుర్తెరగాల్సింది. మరొకటి, విలేకరుల స్వేచ్ఛనే దెబ్బతీయకూడదు, మీడియా స్వేచ్ఛను దెబ్బతీయకూడదు. వాళ్ళు రాశారు, అందులో నిజాలేంటో నిగ్గు తెలుసుకోవాలి, అబద్ధాలు అయితే కనుక దాన్ని ఏ రకంగా సర్ది చెప్పుకోవాలి అనేది వాళ్ళు చూసుకోవాలి. కాకపోతే ఈయన ఏంటంటే అహంకారపూరితంగా వివరించడం అనేది చర్చకొస్తుంది. అంటే రాజకీయాల ఆదాయ వనరుగా నాయకులు చూసినంత కాలము ఈ దందాలు ఏవి ఆగవు. కొంచెం తగ్గుతుంది పెరుగుతుంది ఉండొచ్చేమో, కానీ ఇసుకని పూర్తిగా తెలుగుదేశం నాయకుల అక్రమంగా వాడుకోకుండా చేయడం అనేది చంద్రబాబు గారి వల్ల కూడా కాదు. ఎందుకు కాదంటారా, ఎన్ని ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు? కాబట్టి వాళ్ళకున్న ఆదాయ వనరు అది. రేపు పొద్దున మద్యం ఫ్రీ చేశారనుకోండి, గవర్నమెంట్ చేతుల నుంచి మద్యం సిండికేట్లు వచ్చాయనుకోండి, మద్యం సిండికేట్లు వస్తే అదొక ఆదాయ వనరుగా మారుతుంది. ఇంకా గనులు ఈనులు ఇవన్నీ ఎప్పటి నుంచో ఆదాయ వనరులు. ఎందుకు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా గెలిచి మీకు జనానికి సేవ చేసేకి వస్తారా? మీకు అందరికీ తెలుసు ఆ విషయం. వాళ్ళకి అంతకు మించి ఏదైనా సంపాదించుకునే అవకాశం ఏమైనా ఉందేమో చూస్తారు. కాబట్టి సులభంగా సంపాదించుకునేది ఇసుక, రోజు డబ్బులు వచ్చేటివి అవి. కాబట్టి ఇసుక మీద అందరూ పడడానికి కారణం ఏమిటంటే ఇది. ఓకే, ఇది ఇంకా తర్వాత అయినా మరి ఇలాగ వార్తల్లో నానాలి అనే ఉద్దేశంతో కాకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది, దురుసుగా ప్రవర్తించడం అనేది కొంచెం కంట్రోల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీకి మంచిది. పోయినసారి జగన్ గారికి ఎక్కడ నష్టం జరిగింది? నోటికి వచ్చిందంతా మాట్లాడే వాళ్ళందరినీ చుట్టూరా పెట్టుకోవడం వల్ల నష్టం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎక్కడ నష్టం జరగబోతుందంటే ఇలాంటి వాళ్ళందరూ తయారైతే నష్టం జరుగుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు, కంట్రోల్ లేకుండా మాట్లాడేవాళ్ళు, అధికారులను బెదిరించేవాళ్ళు, పోలీసులను బెదిరించేవాళ్ళు, వీళ్ళందరూ వార్తల్లో నుంచి రాకుండా తప్పించుకోలేరు ఇప్పుడు. కాబట్టి వీళ్ళు ఎక్కువైపోతే మళ్ళీ ఆయనకు మొదలైపోతుంది చెవులు జోరీగల్లాగా ఈ సౌండ్. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.